హాయ్ ఫ్రెండ్స్, రైతు లోకానికి నమస్కారం. మీరు చూస్తున్న సపోటా థాయ్ క్వీన్ సపోటా అని చెప్పి మేము ఆన్లైన్ ద్వారా కొన్ని మొక్కలు అమ్ముతున్నామండి. ఇది మా దగ్గర ఉన్న తల్లి చెట్లలో కొన్ని కాయలు కాసినాయి. చూద్దరు కానీ మీరు ఎలా ఉంటే కాయలు చూపిస్తాను మీకు. ఇవ్వండి, కాయ కలర్ గ్లామర్. నమస్తే అండి, నేను మీ కృపాల్ దర్గారు, సప్తగిరి నర్సరీ. ఈ థాయ్ క్వీన్ సపోటా అనేది లేటెస్ట్, ప్రజెంట్ లేటెస్ట్ అండి. బనానా సపోటా ఒకటి, థాయ్ క్వీన్ సపోటా ఒకటి వచ్చినాయండి, రెండు వేరియేషన్లు. రెండు కూడా కాయ తినడానికి కీపింగ్ క్వాలిటీ, సైజ్ పరంగా లోపల కలర్ గుంజు కలర్ కూడా, పల్పు కలర్ కూడా చాలా బాగుందండి. ఇది ఈ థాయ్ క్వీన్ సపోటాని కూడా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒక 4-5 మొక్కలు పెంచుకుని చూసుకోండి. చూసుకున్న తర్వాత అప్పుడు డిసైడ్ చేసుకుందరు కానీ ఎక్కువ మొక్కలు పెంచాలా, అవి సరిపోతాయా లేదా, తోట వేసుకోవచ్చా లేదా అన్నది తర్వాత చూద్దరు కానీ. నేను కూడా ట్రయల్స్లో ఉన్నానండి. ఇక నా దగ్గర ఉన్న తల్లి చెట్లు ఎలా ఉన్నాయి, ఏంటి, ఎలా కాపు వచ్చినాయి చూపిస్తాను మీకు. ఇదండి ఇది కాయ గ్లామర్. ఇది రేపు మళ్ళీ ఇది పండిన తర్వాత కూడా ఎలా ఉంటాయి కూడా మీకు వీడియో చేసి పెడతాను ముగ్గిన తర్వాత. ఒకసారి చూడండి, ఇవ్వండి నా దగ్గర ఉన్న చెట్లు. గత 3 సంవత్సరాలుగా పెంచిన తల్లి చెట్లు అండి ఇవి. ఇవి కాయ కాసేంత వరకు కూడా ఈ రకంగా ఉంటుందని నాకు తెలియదు వాస్తవానికి. ఇవ్వండి ఈ కాయలకి కొంచెం మిల్లీ బగ్ అనేది అటాక్ అవుతుందండి, అది కొంచెం ఇబ్బందిగా ఉంది మాకు కూడా. తయారైన కాయలు మిల్లీ బగ్గు మందు కొట్టాలన్నా చేయాలని కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఈ కాయలు వచ్చి చూద్దరు కానీ చూపించాలని, ఇంకా ఉన్న తల్లి చెట్లు చూస్తారు కానీ. ఇవ్వండి చిన్న స్టేజ్లో ఉన్న పిందులు ఈ రకంగా ఉంటున్నాయండి. ఈ చిన్న స్టేజ్ పిందులు ఇవి, ఇంకా తయారవ్వాలి ఇవి. ఇదే కాయ మీకు ఇవ్వండి, ఆల్రెడీ పండిన కాయ ఉందండి ఇక్కడ. ఇవన్నీ పండిన కాయ అండి. ఇది కొన్ని కలర్ వచ్చి అలా ఉంది, ఎండ ఎక్కువైపోయింది. అలాగే ఇది బనానా సపోటాలో లేటెస్ట్ అండి. ఇక బనానా సపోటా వచ్చి ఎంత పొడవు ఉండి ఇలా ఉంటుందండి కాయ. ఇవ్వండి బనానా సపోటా, ఇది కూడా ప్రజెంట్ లేటెస్ట్. ఇవ్వండి బనానా సపోటా అనేది కొంచెం అరటి పండులాగా పొడవుగా వచ్చే రకం అండి బనానా సపోటా. ఈ మొక్కలు అయితే ఇప్పుడు రెడీగా లేవండి, మనం ఆగస్టు సెప్టెంబర్ నెలకి రెడీ చేసి ఇవ్వగలుగుతాం అండి. ఇప్పుడు గ్రాఫ్టింగ్లు చేసాం కొత్తగానే. ఇవి చూడండి, ఇదండి వేరియేషన్ వచ్చి. ఇవ్వండి ఈ కాయ కూడా కోసం తయారైంది. ఇవ్వండి ఫ్రెండ్స్, ఇది బనానా సపోటా అండి. న్యాచురల్గా ఇలా పత్తి మొక్కనే మనం పెంచి కాయలు కాయించి పండించిన తర్వాతే అంట్లు కట్టి ఇవ్వడం అనేది జరుగుతుందండి. అది నా జీవిత అంబిషన్గా పెట్టుకున్నాను నేను. ఏదైనా నా నుంచి ఒక మొక్క వస్తే మీ జీవితకాలంలో మీరు ఆ మొక్క పెంచినందుకు 3 సంవత్సరాల తర్వాత దాని కాయలు తిని మీరు ఆనందపడాలి తప్ప బాధపడకూడదన్నది నా ఉద్దేశం. మీరు మొక్కలను జాగ్రత్తగా సంరక్షించి పెంచండి, నాకు కావాల్సింది అదే. మీరు ఇచ్చే డబ్బులు నాకు శాశ్వతం కాదు. నేను ఈ పని నా ఒంట్లో ఓపుకున్నాను చెప్పు, నా బుర్ర పనిచేసినని చెప్పు చేయగలను, తర్వాత మళ్ళీ నేను కూడా చేయలేను కొంతకాలం తర్వాత. ఈ లోగాలో కొన్ని మొక్కలైనా సమాజానికి అందించి అక్కడక్కడ మీ భూముల్లో పాతి పెంచుకుని ఈ కాయల్ని మీరు తిని మీ పిల్లలకే వంశపారంపర్యంగా గిఫ్ట్ కింద ఇస్తారని చెట్లన్నీ కూడా ఆశిస్తున్నాను నేను. అలాగే మీతో పాటు కొన్ని పక్షులకి పశువులకు కూడా ఇవి ఉపయోగపడాలన్నదే నా సంకల్పం. ఇదే నా జ్యేయంగా పనిచేస్తున్నాను నేను. ఇలా ఉంటాయండి రకాలన్నీ కూడా, కొత్త రకాలు మా దగ్గర. మీరు ఏ డౌట్ లేకుండా కొనుక్కోండి, నీట్గా మీరు అన్న మొక్కలే పంపుతాం అన్నమాట అండి. ఇది థాయ్ క్వీన్ అండి, తయారైన కాయలు ఇవి. ఇది గ్రౌండ్లో ఉంటే కాయ వచ్చి 1/4 కేజీ నుంచి 400 గ్రాములు. అంటే మెక్సికో అండి, దీని న్యాచురల్గా బర్త్ ప్లేస్ వచ్చండి మెక్సికో దేశానికి చెందిన సపోటా. థాయిలాండ్ ఫార్మర్స్ బాగా ఇంట్రెస్ట్గా చేశారు కాబట్టి మనకి థాయిలాండ్లోనే ఇవి కలెక్ట్ చేయడం జరిగింది. థాయిలాండ్ నుంచి తెచ్చామండి ఇవి.
అందుకని వాళ్ళు ఏం చేశారంటే థాయిలాండ్లో థాయ్ క్వీన్ అని పెట్టుకున్నారు పేరు. ఆ థాయ్ క్వీన్ పేరుతో మేము కూడా డెవలప్ చేసి ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇవి కూడా మంచి రకం అండి. ఇవి కాయలు అండి కూడా తయారై ఉన్నాయి, చూపించాను మీకు. కొత్త ఇవ్వండి, కాయ వచ్చి అంత గ్లామర్గా ఎంత సైజు ఉంటుందండి, బాగుంది. కీపింగ్ క్వాలిటీ కూడా బాగుందండి. లోపల కండ కూడా మంచి కలర్ఫుల్గా ఉందన్నమాట. ఇలాగ ఇవ్వండి మరి చేతుల కాయ. చూడండి ఫ్రెండ్స్, ఇది థాయ్ క్వీన్ సపోటా అండి. ఇది బనానా సపోటా. రెండింటికి వేరియేషన్ కూడా చూపుతారని చెప్పేసి బనానా సపోటా ఎలా ఉంటుందండి. ఇది ఒరిజినల్గా మీరు ఎవరి దగ్గర తీసుకున్నా, ఎక్కడ కొనుక్కున్నా అందుబాటులో ఉంటే కొనుక్కున్న తప్పలేదు. మా దగ్గర అయితే ఇంకా టైం పడుతుంది మొక్కలు అవ్వడానికి. అలాగా ఇది థాయ్ క్వీన్ సపోటా అండి, సప్తగిరి నర్సరీ కడియం ప్రాంతం. కొత్త మొక్కలు, కొత్త పళ్ళ మొక్కలు కావాల్సిన వాళ్ళు మా ఫోన్ నెంబరు ఈ వీడియో కింద ఇవ్వడం జరుగుద్దండి. ఈ నెంబర్నే ఫోన్ చేసి మాట్లాడి వీటి రకాలు రేట్లు తెలుసుకోండి. కామెంట్ రూపంలో రేట్ ఎంత అని అడగొద్దు, ఎందుకంటే ప్రతి మొక్కలు తెలుసుకోవడం కోసం రెండు ఫోన్ నెంబర్లు పెట్టామండి. మీకు అందుబాటులో ఉంటాయి ఫోన్ నెంబర్లు. ఈ రెండు ఫోన్ నెంబర్లలో మీరు మాట్లాడి సంప్రదించిన తర్వాతే మొక్కలు కొనుక్కోవచ్చు. ఆంధ్ర తెలంగాణకి కొరియర్ ద్వారా పంపుతామండి. ఆర్టీసీ ఏఎన్ఎల్ సర్వీసు బయట రాష్ట్రాలకి ప్రొఫెషనల్ కొరియర్ ద్వారా పంపుతామండి. అందరికీ మా కస్టమర్లందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. మీ సప్తగిరి నర్సరీ.